నిజామాబాద్ మోర్తాడ్లో పునరుద్ధరించిన హాస్పిటల్ను రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. రెండు దఫాలుగా వచ్చిన కోవిడ్ వ్యాధి దుష్పరిణామాల నుంచి బయటపడే ఆలోచనతో గ్రామీణ ప్రాంతాల్లో ఆక్సిజన్ బెడ్లు లేక ఆసుపత్రుల్లో బెడ్లు లేక ఎంతో మంది ఆత్మీయులను కోల్పోయామన్నారు. ఆక్సిజన్ బెడ్లు దొరకక కూడా చాలా మంది ఆత్మీయులను కోల్పోవడం జరిగింది. ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండే फोन उड़े अना बेडिप अना आक्सीजन बेडिप मन कोक्सीजन बेडल संख्य तक निस्सहाय स्थित इपे लेने पैस्थों को दूर चुस्क जी आधो ना मित्रल को पीलि इला निजामाबाद आर्मूर पटना अड़ आस्पत्र अभी उक्सीजन उन्ई मुख्यमंत्री केसीआर गेप्चे अभी बालकोंड नियोजकवर्ग मोत्तम ग्रामीण प्रांतम प्राइमरी हेल्थ सेंटर आक्सीजन उबू निस्सहाय थर्ड वेव अंटू मल्ल वस्ते वाल कापड़कोवाले एम चेयर आलोचन तो ना मित्र अड़ते नुवेमन चय मैं डबूल नी प्रॉब्लम लेदन मंजु प्रणा वेसको మొత్తం బాల్కొండ నియోజకవర్గంలో ఉన్న ఆసుపత్రులన్నిటిలో ఆక్సిజన్లు పెట్టి ఆక్సిజన్ బెడ్లు పెట్టేయడానికి అట్లే వేల్పూరు మోర్తాడు బాల్కొండ ఆసుపత్రుల్లో 18 ఐసీయూ బెడ్లు పెట్టేయడానికి ఈ ఆక్సిజన్ సప్లై చేయడానికి మళ్ళీ నిజామాబాద్ ఎక్కడికి ఆధారపడకుండా మనమే ఆక్సిజన్ ప్లాంట్ ఒకటి పెట్టుకుంటే మనమే ఆక్సిజన్ తయారు చేసుకోవచ్చని ఆలోచనతోటి మోర్తాడులో ఒక ఆక్సిజన్ ప్లాంట్ పెట్టుకొని దానికి మళ్ళీ ఇక్కడే సిలిండర్లు నింపుకొని మన మిగతా ఆసుపత్రులన్నీ పంపించే విధంగా ఒక బాటలింగ్ యూనిట్ కూడా ప్లాన్ చేసుకొని ఇట్లా మొత్తం ఒక 450 లక్షల రూపాయలు సంతంగా మా మిత్రులు నా భార్య సేకరించి మేము సేకరించి అవన్నీ కూడా వాళ్ళ చేసుకోవడం జరిగింది. ఇవాల బాల్కొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని బెడ్లకు ఆక్సిజన్ ఉన్నది. ఇవాల రేపు రాబోయే రోజుల్లో జరగరానిదేమన్నా మళ్ళీ కోవిడ్ వస్తే ఏ పేదవాడు కూడా నయా పైసా ఖర్చు లేకుండా ఆక్సిజన్ సౌకర్యం పొందాలి. ఏ పేదవాడు కూడా ఆక్సిజన్ దొరకక నేను చనిపోయినా అనే మాట మళ్ళీ రావద్దు. బాల్కొండ నియోజకవర్గంలోని ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఇవాల హలో ముంగర్గూరి జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం తిరగాలి ప్రశాంత నాయకత్వం తిరగాలి జై తెలంగాణ జై తెలంగాణ ఓకే ఓం స్టాప్ అండి ఓకే ఉంది సార్ లైట్ బ్యాక్ లైట్ బ్యాక్ ఉన్నా ఇది 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 ఇ